గత 70 సంవత్సరాలుగా బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నారని ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ లో బీసీలకు సీట్ల కేటాయింపులో తీరని అన్యాయం జరిగిందని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలా వెంకటేష్ అన్నారు. శనివారం నల్గొండలోని బీసీ సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత జాతీయ స్థాయిలో ఓబీసీ కమిషన్ పెట్టి బీసీలకు పెద్దపీట వేశారని ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న బీసీ బిల్లు కోసం చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. అదే విధంగా గత 3 నెలల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ అగ్రనేతలను కలిసి ఆర్ కృష్ణయ్య బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరడంతో ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎంను చేస్తానని స్వయంగా బీజేపీ అగ్రనేతలు ప్రకటించడం అర్చనీయమని అన్నారు. అందుకోసం నల్గొండ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అయిన మాదగాని శ్రీనివాస్ గౌడ్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీసీలని మోసం చేస్తూ వచ్చాయని బీసీలంతా గమనించి రాజ్యాధికారం కోసం బీజేపీ బీసీ అభ్యర్థుల్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు ఏరుకొండ హరి, కమ్మంపాటి శంకర్, దుర్గా లోకేష్, సతీష్ కుమార్, జయేందర్, మోదాల శ్రీనివాస్ యాదవ్, వల్ల కీర్తి శ్రీనివాస్, శివ ముదిరాజ్, బిట్టు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో, నల్గొండ ఉమ్మడి జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభ్యున్నతి కోసం అన్ని పార్టీలను ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీని మా బీసీల వాటా మాకు ఇవ్వాలి, మాకు 56% ఉన్నటువంటి బీసీలము సముచిత న్యాయం జరగాలంటే మా టికెట్లు మాకు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 20 సీట్లు ఇచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం 22 సీట్లు ఇచ్చింది, కానీ అత్యధికంగా ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ బీజేపీ పార్టీ అని చెప్పి నేను దుడుకు లక్ష్మీనారాయణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈ నల్గొండ జిల్లాలో ప్రధానంగా నల్గొండ జిల్లా అనే వరకు వచ్చే వరకు ఏ పార్టీలోనైనా ఇది రెడ్ల జిల్లా అనే ప్రస్తావన ఉండడం జరిగింది. నల్గొండ జిల్లా ఉద్యమాల జిల్లా, సామాజిక స్పృహ ఉన్నటువంటి ఈ జిల్లాను వాళ్ళు గుప్తాధిపత్యంగా వాళ్ళ అవసరాలకు దోసుకొని దాచుకున్న డబ్బులు ఎలక్షన్ మూమెంట్లో కుల సంఘాలని, బీసీ సంఘాలని, యువకులని ప్రభావితం చేసి దీన్ని నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఈ బీజేపీ పార్టీ బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది.